పోలీస్ నిఘా న్యూస్ టీవీ. ఈరోజు సిపి గారి యొక్క గైడెన్స్ లో పనిచేస్తున్న క్రైమ్ టీం వందల పెట్టి కలిసి మాన్పాటి సాంబయ్య అనే ఒక నేరస్తుని, పాత నేరస్తుని ఇతను డీసీ అని కూడా ఒక అంటే డోసినల్ క్రిమినల్ అంటే ఒక మన జిల్లానే కాదు, మా కమిషనరేటే కాదు, పక్క జిల్లా మహబాద్ అండ్ రాచకొండ ఏరియాలో తర్వాత ఖమ్మం ఇట్లా కరీంనగర్ ఈ మొత్తం టోటల్ ఇలా దొంగతనాలు చేసే డిస్టిక్లలో దొంగతనాలు చేసే అతన్ని డోసెంట్ క్రిమినల్ అని అంటారు. డీసీగా మేము పిలవ షీట్ ఉంటుంది అతన్ని. ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను గతంలో కూడా 12 కేసులలో ఇన్వాల్వ్ ఉండే. ఈరోజు అరెస్ట్ చేసినప్పుడు ఇతను వద్ద నుండి మనకు ఇంట్రాగేషన్లో 7 కేసులకు సంబంధించిన అంటే రాయపర్తి, వర్ధనపేట్ అండ్ దామెరా, కేవీసీ, అసంతపర్తి, మన అసంతపర్తి మన అసంపర్తి పోలీస్ స్టేషన్ లో ఒక ఇల్లు, అలాగే దామెరా, కేవీసీ, రాయపర్తి మొత్తం కలిపి 7 ప్రాపర్టీ అఫెన్సింగ్ జరిగింది చేసిండు. ఇతని యొక్క ఎంఓఐ ఏంటంటే ఇంపార్టెంట్ గా ఎవరైతే నిద్రపోయి ఉంటారో పడుకొని నిండాలో డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతారు, పోయి మెడలోకి వెళ్ళి పుస్తకాలు కట్ చేసుకుని రావడం ఇతని యొక్క ఎంఓ. పడుకొని ఉన్న వాళ్ళ నిద్రలకే పోతుంటారు. సో ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి సుమారుగా 134 గ్రాముల బంగారం, 220 అంటే 220 గ్రాముల వెండి ఆభరణాలు, టోటల్ వర్త్ ఆఫ్ 470,000 రూపాయలు విలువ చేసేది రికార్డ్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. ఈ టీంను ఈరోజు మా సిపి గారు సిసిఎస్ టీంను అందించడం జరిగింది. సిసిఎస్ బాబురావు డిసిపి ఏసిపి యొక్క ఆధారంలో ఇన్స్పెక్టర్ రమేష్ను, వాళ్ళ టీం సంపత్ అండ్ ఏఎస్ఐ శ్రీనివాసరాజు, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, జబ్బయ్య, కానిస్టేబుల్స్ ఆఫీసర్స్ మహమ్మద్ అలీ, వేణుగోపాల్, వారిని మా సిపి గారు కూడా అభినందించడం జరిగింది. వారికి తగిన ప్రోత్సాహం రివార్డు కూడా ఇవ్వడం.